హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఈ చిన్న షెడ్లో మనం చేసి పనులు అలాగే మన కోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి కొంచెం వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ మన బ్రీడింగ్ సెటప్ వచ్చేసి ఇదేనండి మన బ్రీడింగ్ వాడే పుంజు పచ్చికాకి వీటిని పొద్దున్నే అంటే నైటు ఈ షెడ్లు అయితే వేసేస్తాను కదండి మొత్తం అన్నిటిని మన బ్రీడింగ్ సెటప్ని అలాగే పిల్లల్ని అన్నింటినీ కూడా ఈ షెడ్యూల్ అయితే వేస్తాను తర్వాత మార్నింగ్ వదిలేసిన తర్వాత ఒక గంటన్నర అలాగే సాయంత్రం పూట ఒక గంటన్నర వీటికైతే సపరేట్గా అయితే కేటాయించేయాలి అవి కాక మళ్ళీ మధ్యాహ్నం పూట మాత్రం వీటికి గంటకు ఒకసారి వాటర్ అయితే మారుస్తూ ఉంటానండి ఇలా మార్చడం వల్ల ఏంటంటే కోళ్ళకి డిసీజ్ రాకుండా ఎక్కువ శాతం ఉంటాయి ఎందుకంటే ఆ కింద మట్టి అవి మొత్తం వాటర్లో తొక్కేస్తాయి కాబట్టి మారుస్తూ ఉంటాను వీటికి పొద్దున్న ఒకసారి సందాలు ఒకసారి మేత అనేది ఇచ్చుకుంటూ ఉంటానండి వీటికి మన ఎర్రపేట పిల్లలకి లోనే లోనే ఉంటున్నాయి కదా వాటికి అనమాట కడిగేసుకొని గింట్లు గిన్నెలో గంటలు అనేది వేసి నేను చెప్పాను కదండి మీకు వీడియోలో ఆల్రెడీ మన గంటలైతే వాడేస్తానని చెప్పి సో గంటలు అనేది వాడుతున్నానండి వీటికి గంటలు అనేది చాలా బాగా తినేస్తున్నాయి సో ఈ సాయంత్రం పూట ఇప్పుడైతే ఫీడ్ అయితే ఇస్తున్నాను చూడండి వీటికి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఈ బయట ఉన్న ఈ పిల్లలు కానీ మన కనుమ కోళ్ళని ఊరుకుంటాయా అవి ఎస్సలవి ఊరుకోవు సో వీటికి ఇచ్చిన తర్వాత వీటికైతే సపరేట్గా అయితే నేను ఫీడ్ అనేది బయట అయితే ఇస్తానండి లేకపోతే వీటిని అయితే తినవో మొత్తం షెడ్యూల్స్ చుట్లా తినే తిరిగేసి వీటిని అయితే మొత్తం బెదరగొట్టేస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇవి పదమూడు పిల్లలు కదండి ఇప్పుడైతే పన్నెండే ఉన్నాయి ఒక పిల్ల అయితే పోయిందండి ఒక పిల్ల పోయింది పన్నెండే ఉన్నాయి ఇప్పుడైతే సో ఈ పన్నెండు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి అది కూడా అనారోగ్యంతో అయితే పోలేదండి అది అయితే తల్లి తొక్కేసింది సో దానివల్ల అయితే పోయింది అది సో ఈ మన పిల్లలు పెట్టలేవన్నీ చూస్తున్నారు కదా వీటికి అయితే వచ్చేసి టైం టు టైం ప్రతి దానికి టైం టు టైం వాటర్ కానీ ఫీడ్ కానీ టైం టు టైం ఇచ్చుకుంటానండి సో దానికోసం మన కోళ్ళు డల్ అయితే అవ్వవు ఎప్పుడు ఎనర్జీగా ఉండడానికైతే ఎక్కువ అయితే సాయంగా ఉంటుంది ఏది మనం టైం టు టైం ఫీడ్ అలాగే వాటర్ మార్చుకోవడం వల్ల సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చి సాయంత్రం పూట ఫీడ్ అయితే ఇస్తున్నానండి నేను వడ్లే ఇస్తున్నాను మెరుగు బియ్యం వేసుకోవడం ఇంకా బెటర్ అండి అంటే మెరుగు బియ్యం నా దగ్గర ఆడిచ్చినవి అయిపోయినాయి సో దానికోసం అని చెప్పి వడ్లు ఇచ్చేస్తున్నాను వడ్లు కూడా వాడచ్చు కానీ కొత్త వడ్లు అయితే వేయొద్దండి కొత్త వడ్లు వేయడం వల్ల ఏంటంటే కోళ్ళకి గురకులు వచ్చే ఛాన్సులు అయితే ఎక్కువ ఉంటాయి నేనైతే వడ్లు అయితే వాడుతున్నానండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఈ నల్ల పెట్ట ఉంది కదండి ఇది వచ్చేసి రెండు రోజులకు ఒకసారి కిందకైతే దిగుతుందండి వాటర్ కానీ ఫీడ్ కానీ రెండు రోజులకు ఒకసారి తీసుకుంటుంది మనం తీసి గిండినా సరే వెళ్తలేదు అది అక్కడే ఉంటుంది సో చూద్దాం ఎన్ని రోజుల్లో దిగుతుందో కిందకి ఇప్పుడు వడ్లు వేసాం కదండి ఆ వడ్లు చూడండి ఇవి అయితే చాలా ఫ్రీగా అయితే తింటాయి కొత్త వడ్లు అయితే అలా తినవనమాట అంటే దానికి నూగు ఉంటుంది కదా ఆ నువ్వు కంటానికి పట్టేసి దిగనివ్వదు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటంటే సాయంత్రం పూట నేను ఇప్పుడు చేసేదాన్ని కూడా సాయంత్రం పూట అనమాట శుభ్రంగా క్లీన్ చేసుకు మొత్తం అంతా కూడా అంటే మార్నింగే ఆల్రెడీ నేను క్లీన్ చేసుకుని ఇది అంతా తుడుచుకుని వదులుతాను మళ్ళీ ఇవన్నీ దువ్వేసి చిరాకు చేస్తాయి కదా పిల్లల పెట్ట సో దానికోసమని సాయంత్రం పూట కూడా మళ్ళీ ఫీడ్ అయిన తర్వాత సపరేట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి వీటిని వీటిని క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం డిసీజ్ అయితే రాకుండా ఉంటాయి మనకు డిసీజు వచ్చిన తర్వాత మెడిసిన్ వాడటం కన్నా ముందే క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనకు బెటర్ కదండి నేనైతే ఎక్కువ శాతం అయితే మెడిసిన్ వాడనండి మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే కోవిలికి మెడిసిన్ ఎక్కువ శాతం అలవాటు అయితే చేయకండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మన పిల్లలకి వచ్చేసి లసోట అనేది వేస్తాను అంతే తర్వాత ఇంకా అసలు ఏమీ కూడా నేను మెడిసిన్ అనేది వాడనండి వాటిని ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి కాబట్టి ఎటువంటి అనారోగ్యం ఉండదు దానికి తోడుగా నేను అన్నీ క్లీన్ చేసుకుంటా ప్రతి రోజు ప్రతి పూట పూట క్లీన్ చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఎటువంటి డిసీజ్ అనేది అట్లకి అయితే రాదండి మీరు చూస్తున్నారు కదా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాయి అవి ఇవి టైర్ వచ్చేసి తొందరలో మనం గుడ్లు పెట్టడానికి అయితే ట్రై చేద్దామండి ఇది కూడా వీడియో పెడతాను మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ వీడియో అయితే చూసారు కదండి వీడియో అర్థమైనట్లయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే మన ఈ చిన్న దొడ్లో చేసే ప్రతి పని కూడా లాంగ్ వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోకి ఒక లైక్ అయి